హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియో వచ్చరికి మనకి అసలు కల్కి మూవీకి, అదేవిధంగా మనకి త్వరలో రాబోతున్న గుంటూరు మూవీకి అసలు ఎప్పుడు మనకి ట్రైలర్ లాంచ్ ఉండబోతుంది అనేది క్లియర్గా మాట్లాడుకున్నాము. వీడియో మొత్తం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న రెండు మూడు వీడియో అయితే అప్లోడ్ చేసాను అనమాట, చూడకపోతే ఛానల్ ఉంటే సర్చ్ కూడా చేయండి. మనకి ఫస్ట్ వచ్చేసరికి మనకి గుంటూరు కార మూవీ వచ్చేసరికి మనకి జనవరి 12th అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది అనమాట. ఇప్పటికి వచ్చి కూడా టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాకపోతే నిన్న మూవీ టీమ్ అనేది ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఆ సాంగ్ అంటే సాంగ్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. సాంగ్ ఒకసారి రేపు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ కూడా చాలా బాగుంది. ఏంటంటే ట్రెండ్కి తగ్గ కూడా ఈ సాంగ్ అనేది డిజైన్ చేయడం అయితే చాలా బాగుంది అనమాట. ఇంకా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ వచ్చేసరికి మనకి జనవరి 6th అంటే ఈ మూవీకి అది ఆ రోజే మనకి ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ రోజు జరగబోతుంది, జనవరి 6th. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఈ మూవీ యొక్క టీజర్ అయితే లాంచ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మేము 99% అయితే జనవరి 6th అయితే మనకి ట్రైలర్ అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉన్నది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి కల్కి మూవీ. మనకి ఏంటంటే ఇప్పటికే సలార్తో బాక్స్ ఆఫీస్ చెక్ చేస్తున్న మనకి ప్రభాస్ గారితో కొత్తగా మనకి కల్కి మూవీ అనేది రాబోతుంది అనమాట. మనకి ఈ మూవీ వచ్చేసరికి ట్రైలర్ లాంచ్ వచ్చేసరికి మనకి ఏప్రిల్ 1వ తారీఖున అయితే వస్తారని చెప్పేసి అయితే డైరెక్టర్ గారు అఫీషియల్ గా అయితే కొన్ని ఒక స్టేజ్ మీద చెప్పడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు మనకి సలార్ హిట్ తర్వాత కొన్ని భారీ అంచనాలు అయితే ఉంటాయి. ఎందుకంటే అంత కట్అవుట్ న్యూస్ చేసుకుని బాగా సలార్ వచ్చింది కాబట్టి దీనిపైన కూడా చాలా అంచనాలు అయితే ఉంటాయి అనమాట. ఇది ఒకసారి మనకి ఒక సైంటిఫిక్ టైప్ మూవీ అనమాట. ఈ రెండు మూవీస్ ఒక టీజర్ లాంచ్ వచ్చేసరికి మనకి గుంటూరు కార్ వచ్చేసరికి మనకి జనవరి 6వ తారీఖు టీజర్ లాంచ్ అయితే ఉండబోతుంది. అదేవిధంగా కల్కి మూవీకి వచ్చేసరికి మనకి ఏప్రిల్ 1వ తారీఖు అయితే టీజర్ లాంచ్ అయితే ఉండబోతుంది. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మీరు ఒక లైక్ చేసి ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.